బాగాలేదు. ఎందుకంటే చంద్రకాంత్ గారు వీళ్ళ నుంచి ఎప్పుడైతే విడిపోయి వెళ్ళిపోయారో దాని తర్వాత వీళ్ళు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూడా చంద్రకాంత్ గారి తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన చూసుకుంటున్నారు. ఆయన కూడా వయసు అయిపోయింది, ఆయన కూడా అంతంత మాత్రమే పనిచేస్తున్నారు. అయితే మరి చంద్రకాంత్ గారి పిల్లలైతే వాళ్ళ భవిష్యత్తు కోసం ఇప్పుడైతే మాట్లాడతారు. సో నేను వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. రైట్, ఇప్పుడు మీ డాడీ వాళ్ళకి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, డాడీకి ఇట్లా జరిగిపోయింది కదా, మనం వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేద్దాం. నేను నమ్ముతున్నా. నమస్తే బెట్ అందరికి. నమస్తే. రైట్, సో చూసారు కదా, సో ఖచ్చితంగా మేమందరూ కూడా చంద్రకాంత్తో ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి వీళ్ళ ఫ్యామిలీని ఆదుకుంటారని మేము నమ్ముతున్నాం. అలాగే మా రెడ్టీవీ టీమ్ తరపు నుంచి కూడా మేము ఖచ్చితంగా ముందుకు వచ్చి వీళ్ళకి హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్. మీరన్నా మీ ఫ్యామిలీ వాళ్ళన్నా అంటే ఎప్పుడన్నా ప్రయత్నించాల్సింది కదా సార్, అంటే కొంచెం ఆమెతో మాట్లాడడానికి అతను చిన్న వయసు కదా అని చెప్పి. మాకు అక్కడ నుంచి మాకు టచింగ్ లేదు సార్, మాకు ఫోన్ ఆమె ఒక్కరోజు ఇక్కడ రాలేదు, వాడు తీసుకురాకపోయేవాడు. మనకు ఈ మధ్యలో ఒకసారి జబ్బు వచ్చింది, ఇదో ఫిల్మ్ యాక్టర్లో షార్ట్ కలిగి ఇక్కడ మానం దగ్గర దెబ్బ తగిలింది. అప్పుడు కూడా మేము తీసుకుపోతామంటే రారండి, లేదు నాకు ఆమె చూసుకుంటుంది, నాకు ఆమెనే చూసుకోవడం. ఆమె దగ్గర ఉండి లక్లీ కప్పు లేదు హాస్పిటల్లో మంచి బాగు చేయించుకుంది, బాగు చేయించుకుని అక్కడికి వెళ్ళిపోయాడు. మళ్ళీ మరి వీళ్ళు ఏమి కావాలి సార్, పిల్లలు శిల్పాన్ని పొందుతున్నాయి పక్కన పెట్టేసేయి, శిల్పజాలమే నీకు ఒకటి దొరికింది. పిల్లలు ఎక్కడ, పిల్లలు పిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇందాక కూడా మీరాగా వచ్చారు, డాడా కాల్ చేస్తే వస్తాడు మీరు కూర్చోండి అని చెప్తున్నారు. అలాగే ఇంకా తెలియదు పిల్లనికి ఎక్కడ సార్ జరిగింది సార్, మొన్న 17వ తారీఖు వచ్చిండి చెప్పాడు. 17వ తారీఖు లాస్ట్ వాళ్ళు చెప్పడం జరిగింది. 17వ తారీఖు ఉదయం లేచాడు, ఇక్కడ ఫ్రెండ్స్ ఇంట్లో పండుకొని ఇట్లకి వెళ్ళిపోతున్నాడు. దారి పోతుంటే మా కూతురు అంటే ఆయన చెల్లెలు అన్న ఎక్కడ పోతున్నామంటే ఇప్పుడే వస్తాము, షాయద్ అయిపోయింది లేదమ్మా ఇప్పుడే వస్తా, మొన్న కార్ యాక్సిడెంట్ అయింది కదా, ఎల్ఐసి ఉన్నది దాని ఇన్సూరెన్స్ ఉన్నది దాన్ని చేసి తీసుకొని వస్తానని చెప్పడం 9:45 ఇక్కడ నుంచి ఉదయం వెళ్ళాడు సార్. 9:45 ఉదయం వెళ్ళిండంటే సాయంత్రం వరకు 4-3 గంటల వరకు రానే రాలేదు తిరిగి. ఎంతోమంది ఫ్రెండ్స్, 100ల మంది ఫ్రెండ్స్ ఫోన్ చేస్తా ఉన్నాము, వాళ్ళు వెతకడం జరిగింది, రాలేదు మా దగ్గర, వీళ్ళు వెతకడం జరిగింది, అంత అయిపోయింది సార్. 4 గంటలకి పవిత్ర జీవరావు వాళ్ళ ఇంటికి ఒక 3 పిల్లలు పంపించాం సార్, బైక్ ఇచ్చి శిల్పా గారు ఆమెనే పంపింది. ఇంతకుముందు 2-3 సార్లు పోయొచ్చింది వాళ్ళు అక్కడికి అనేసి పోయిన సార్, పోయినరు వాళ్ళు కూడా వెతికి పోయినరు. రాత్రి 8 అయింది అండి వాళ్ళు అక్కడ పోయేవరకు. 8 అయ్యేవారంట వాచ్ మీద కలిశాడట సార్, మా రూమ్ చంద్రకాంత్ వచ్చాడంటే లేదు సార్, పొద్దున్న 9:45 10 నిమిషాలు తక్కువ 10 ఇంటికి వచ్చాడు ఇక్కడికి, ఆటోలో పోయాడు అది చెప్పి, ఆటోలో వచ్చాడు సార్ ఇక్కడికి అని చెప్పి ఆ పిల్లలతో చెప్పడం జరిగింది. పోయిన తర్వాత రూమ్ చూపెట్టండి, రూమ్ దగ్గరికి పోయినరు వాచ్మెన్ తీసుకొని ఎప్పుడు 4 గంటలకు పోయినరు అక్కడికి. వాచ్మెన్ డౌట్ వచ్చి ఏం చేశాడు, పోలీసులకు ఇన్ఫామ్ చేశాడు. సార్ మేము డోర్ తీసే మీరు ఫ్రెండ్స్, మేము తీయము, వాళ్ళ మదర్ అని ఉండాలా, ఫాదర్ ఉండాలి, బ్రదర్ అని ఉండాలి, సిస్టర్ అని ఉండాలా, సొంత వాళ్ళు ఉండాలి అని చెప్పి పోలీసులు మాకు చెప్పడం జరిగింది అనమాట. నాకు ఫోన్ చేస్తారు ఈ కొంచెంసేపు అయినా 8 ఇంటికి ఫోన్ చేస్తే సార్ మీరు ఏమవుతారంటే, చంద్రకాంత్ మా కొడుకు సార్ అంటే ఏమైందంటే మీరు ఒకసారి మణికొండకు వస్తారంటే సార్ వస్తాను సార్ అని చెప్పి ఒక ఫ్రెండ్ని తీసుకొని బైక్ మీద పోయాం సార్. అక్కడ పోయే వరకు 9 అవుతుంది. అక్కడ 9 అవుతే చెప్పండి సార్ ఏంటంటే, నేను వాళ్ళ డాడీ అంటే ఏం సంగతి అంటే మేము పొద్దున్నే వెతుకుతున్నాం సార్ దొరకలేదు అని పోలీసులతో మేము చెప్పడం జరిగింది. అయితే నేను పోలీసులు నన్ను ఏం చేశారు, ఆ రూమ్కి తీసుకెళ్లారండి, వాళ్ళు ఉండే రూమ్కి తీసుకెళ్ళిన తర్వాత రూమ్లో మరి వెళ్తలేదు ఏం చేయాలంటే నెంబడిన 3 పిల్లలు ముందు పంపించాను కదండి, వాళ్ళకి ఒక అబ్బాయికి ఒకసారి లాత్ కొట్టద్దు డోర్ ఓపెన్ అయిపోతుంది చెప్పడం జరిగింది. అంటే ఒకసారి ఒక అబ్బాయికి ఇట్లా కుర్తా లాత్ కొట్టాడు తను డోర్ని, ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోతే అక్కడ బాల్కనీ ఉంది సైడ్లో తిరవంగానే, ఆ బాల్కనీ హ్యాంగింగ్ అయి ఉంది మావాడు. బాల్కనీలో లోపలికి వెళ్ళి అది డోర్ ఓపెన్ చేసినా బాల్కనీ కనబడుతుంది, అలా ఉంది సార్ అక్కడ. సరే సార్, నేను ఒక్కడే సార్ అందరూ చెప్తున్న జరగడం అయింది, హ్యాంగింగ్ వేసుకున్నాడు మన నీకంటే మనకంటే పొడుగుగా ఉన్నాడు మనిషి, బాడీ ఉంది మరి ఇలా ఉంది సార్, కాళ్ళకు తెల్ల బట్ట కట్టి ఉన్నది కింద పైకి హ్యాంగింగ్ వేసుకుని ఉన్నది, అది ఎలా జరిగింది సార్ నాకు కావాలా. నేను పోలీసులకు అడగడం జరిగింది, అడగడం జరిగింది లేదు సార్, ఇప్పుడు టైం అయిపోయింది సార్, మీరు ఫోటో తీసుకున్నాము మేము చూసినాం కదా దాని గురించి అంటే నేను అతని నేను అడుగుతా ఉంటాను అతని ఒక పోలీస్ ఆయన ఏం చేసిండు సరే సార్ నేను చూస్తాను కదా, మీరు వచ్చి బయట కూర్చుంటే పెట్టారు సార్, నన్ను బయట కూర్చుంటే పెడితే ఆ 3 పిల్లలు ఉన్నారు పోయిన వాళ్ళు వాళ్ళతో బాడీ దింపిచ్చి ఒక బెడ్షీట్ వేసి ఆ బెడ్షీట్లో పడుకోబెట్టారు. బెడ్షీట్లో పడుకోబెట్టిన తర్వాత చొక్కా ఇప్పించాడు పిల్లలతోటి, ఇంకెక్కడ దెబ్బలు తగిలినా ఏమైంది అని తొక్కలు అంతా వెనక ముందు ఓపెన్ చేసి చూశారు, ఇక్కడ ఏం దెబ్బలు లేవు.
ఒకటి యాక్సిడెంట్ అయినప్పుడు ఈ చెయ్యికి ఒకటి కట్టు ఉంది, ఈ తలకు ఒకటి పట్టి ఉంది. పట్టి ఓపెన్ చేసేసుకున్నాడు, హాస్పిటల్ పోదామని చెప్పి పట్టి లేదు తలకి. చెయ్యికి మాత్రం బ్యాండేజ్ ఉన్నది, ఫుల్ షర్ట్ ఉంది. నాకు ఇట్లా ఉన్నాయి సర్కాలు, దానికి తాడు కట్టి ఉన్నది. నేను అడుగుతున్నా ఎవరు కట్టారు, ఇట్లా కట్టిన వాడు కట్టుకున్న తర్వాత హ్యాంగింగ్ చేసుకోలేడు కదా, అసలు హ్యాంగింగ్ చేసుకున్నాక కట్టుకోలేడు కదా. పొడుగు మనిషి పొట్టి ఉన్నాడు అంటే చేసుకోవచ్చు, పొడుగు ఉన్నాడు 6 అడుగుల పైన ఉంది. అది ఎలా జరిగింది, అది మేము లోపలికి పోదాము, ఇక్కడ లోపలికి వెళ్ళేది ప్లేస్ ఉంది, ఎవరైనా వచ్చి పోవడానికనే చూసాం. వాళ్ళు మాకు ఎక్కడ లేని సార్, బాడీని బయట పెట్టిన తర్వాత అతని ఫోన్ ఇచ్చారు, లోపల ఉన్న ఫోన్ ఇచ్చారు, వాళ్ళ రూమ్ లాక్ వేసారు, బయటికి తీసుకొచ్చాను. ఆ లాకు కీ నాకు ఇచ్చారు, మేము ఎప్పుడైనా పిలిచి అప్పుడు రావాలని చెప్పి మాకు చెప్పడం జరిగింది పోలీస్ వాళ్ళు. మాకు ఇంతవరకు రాలేదు సార్, ఇది 17వ తారీఖు జరిగిన సంఘటన, మాకు ఇంతవరకు జరగలేదు. మనంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారా, మీరు చెప్పిన దాని గురించి ప్రయత్నాలు ఏమైనా జరిగాయా? మేము బాడీని పంపించారు సార్ అక్కడికి, ఉస్మానియాకి పంపించారు, పోలీస్ స్టేషన్ కూడా పంపలే, డైరెక్ట్ ఉస్మానియాకి పంపించారు అంబులెన్స్. రిపోర్ట్స్లో ఏమొచ్చాయి మరి? అది 10 రోజుల తర్వాత ఇస్తారంట కదా సార్, ఇప్పుడు ఇవ్వాలంట కదా, ఇప్పుడు ఇవ్వాలంట వాళ్ళు అడిగా మేము. దీని కొరకు ఏదైనా తేలుతుంది ఏమో కడుపులో కానీ కాలు ఇది ఇట్లా అయిందనేసి తేలుతుంది కానీ ఇదే చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి. అది 10 రోజుల తర్వాత ఇస్తారంట రిపోర్ట్ ఉస్మానియా నుండి. అంటే మీరు ఇది చంద్రకాంత్ది హత్య కాదు, సారీ ఒక ఆత్మహత్య కాదు, ఒక హత్యగానే భావిస్తున్నారు మీరు? దాన్ని బట్టి అదే చెప్తున్నాను సార్, అది ఎలా చేసుకున్నాడు మాకు అది కావాలా, కాళ్ళు ఎవరు కట్టారు? అది సార్ మరి అక్కడ వాచ్మెన్ కానీ సీసీటీవీ అయి ఉంటాయి కదా సార్, ఎవరు వచ్చి వెళ్తున్నారు అవన్నీ కూడా? అది నాకు ప్రశ్న చేసినంత శక్తి టైం ఇస్తలేరు అక్కడ, మాకు తీసుకొని బాడీని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. మీరు వచ్చినంతసేపు కూడా మాకు టైం ఇవ్వలేదు అక్కడ. చూపించారు, దింపారు, మా బెడ్షీట్లో కట్టారు, ఒక తాడు గొలుచున్నది ఒకటి అది ఇచ్చారు, రింగులు ఉన్నాయి వెళ్ళలేదు, పోస్ట్ మార్టం అయిన తర్వాత ఇచ్చారు. మరి అందులో ఉన్న వస్తువులన్నీ ఉంటాయి కదా సార్, అవన్నీ కూడా అవన్నీ ఏంటి? అయితే లాస్ట్ వీక్ పవిత్ర జయరామ్ గారు యాక్సిడెంట్లో షూటింగ్ నుంచి తిరిగి రావడంలో యాక్సిడెంట్లో మహబూబ్ నగర్లో జరిగింది కదా సార్, జరిగిన స్పాట్లో చనిపోయింది, చనిపోయిన పిల్లలకు కూడా తెలిసిపోయింది, వాళ్ళు ఇక్కడ కూడా వరకు రాలేదనుకుంటా మాకు తెలిసినంతవరకు. జరిగింది తెలిసిన దాని తర్వాత ఏం చేశారు, స్పాట్లో మనకు అక్కడ వాళ్ళు బెంగళూరు తరలి తీసుకెళ్ళిపోయారు బాడీ, బడీ వాళ్ళ నేటివ్ ప్లేస్ తీసుకెళ్ళారు. నేటివ్ ప్లేస్ తీసుకెళ్ళిన వాడు కూడా వాళ్ళతో పడిపోయాడు, 3 నెక్స్ట్ డే వచ్చాడు, సావ అయినాక వచ్చాడు. అది ఒక పట్టీలతోటి దెబ్బలతోటి నొప్పులతోటి వచ్చాడు, వచ్చింది ఇక్కడ వేరే రూమ్లో పైన ఉన్నాడు, అక్కడ శిల్ప వాళ్ళ ఇంట్లో పైపుల్లో ఉండో ఒక బెడ్షీట్ తీసుకుని అక్కడనే పడుకుండు. తినడం కానీ స్నానం చేయడం కానీ అప్పటి నుంచి చనిపోయే వరకు 3 రోజుల వరకు స్నానం లేదు, తిండి లేదు. అవుతుంది ఏంటంటే సార్, ఇప్పుడు ఫ్లాట్లో ఉన్న వస్తువులు ఉంటాయి కదా, అవన్నీ ఏం అన్నీ అట్లే వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు, బాడీతో సగం వెళ్ళిపోయారు వాళ్ళు. ఇక్కడ కూడా రాలేదనుకుంటా నేను వాళ్ళు ఇక్కడికి, బాడీ ఎట్టయితే మహబూబ్ని తీసుకెళ్ళదు కదా వాళ్ళు, ఇంకా కీ నా దగ్గర ఉన్నది. మరి ఇంతవరకు అయితే ఎవరి పోలీసు వాళ్ళు కూడా ఇంటిమేషన్ ఇస్తలేరు. మరి వాళ్ళది మొన్న నిన్న సండే రోజు జరిగిండు 10 డేస్ వాళ్ళది కూడా. అంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే సార్, అవన్నీ కూడా పిల్లలకు ఉపయోగపడతాయి కదా, శిల్ప గారికి ఉపయోగపడతాయి కదా సార్, అవి పవిత్ర జీరామ్ ఇల్లు, అది వీళ్ళిద్దరు కలిసి ఉన్నాయి కదా సార్, ఇల్లు ఉన్నాయని తెచ్చుకున్నాడు, బట్టలు ఇచ్చేసారంట అప్పటికే పిల్లలు తెచ్చుకునే కొన్ని దారిలో పడేసారంట. అక్కడ ఏ బట్టలు తీసుకుని వెళ్ళిపో అయిపోయింది అలా జరిగింది. అంటే నేను తప్పగా అనుకోగలను సార్, కలిసి ఉన్నారు, ఏది చేసిన ఇద్దరు కలిసే చేసుకున్నారు కాబట్టి అవన్నీ పిల్లలకి దక్కే హక్కు ఉంది, అవకాశం ఉంది, నేను అది అడుగుతున్నా. వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారు కదా సార్, వాళ్ళు తీసుకెళ్తారు, వాళ్ళతో పాటు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఇద్దరితో పాటు ఇద్దరు వీళ్ళు ఇద్దరు వాళ్ళు 4 ఉన్నారు అపార్ట్మెంట్లో. అయితే మీరేం ఆశించట్లేదు అక్కడ నుంచి? ఆశలేదు సార్, మాకు ఈ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఇది చేశాడు కదా మా అబ్బాయి, వాళ్ళ వల్ల ఏదైనా సహాయం చేయమని మిమ్మల్ని కోరుతున్నాను, చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి. ఓకే సార్, నేను కూడా చెప్తాను. సో గైస్ చూసారు కదా చంద్రకాంత్ గురించి వాళ్ళ ఫాదర్ ఎంత బాధపడుతున్నారో. సో ఆల్రెడీ ముందు ఒక అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకుని దాని తర్వాత సీరియల్స్లోకి వెళ్ళిన తర్వాత ఆమెను వదిలేయడం జరిగింది. సో ఇప్పుడైతే వీళ్ళ ఆర్థిక పరిస్థితులు అసలు బాగాలేదు, పిల్లల చదువుల కోసం కానీ ఇప్పుడు వీళ్ళు ఉండడానికి కానీ వీళ్ళ తిండికి కానీ అసలు డబ్బులు కూడా లేవని చెప్పేసి చాలా బాధపడుతున్నారు. అలాగే చంద్రకాంత్
వీళ్ళకి నెల నెల పంపించే డబ్బులు ఇక్కడి నుంచి రావు, ఎందుకంటే అతను లేరు కాబట్టి. సో మరి ఇలా ఆర్థికంగా చాలా వెనకబడిపోయారు, ఇప్పటి నుంచి చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే వెళ్ళకుంది. సో ఈయన రిక్వెస్ట్ చేసేదంటే మూవీ అసోసియేషన్ లేకపోతే సీరియల్స్లో వాళ్ళు కానీ ఎవరైనా ముందుకొచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్.